నమస్కారం ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ అనేవి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో వర్క్ చేస్తున్నటువంటి ఇండియన్ టెలికామ్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి పోస్టులు. ఇవి మనకి ఆఫీసర్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్, జాబ్ ప్రొఫైల్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ డీటెయిల్స్ అనేవి క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది చేసి ఉండకపోతే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఐటీఐ లిమిటెడ్ అని కనపడుతుంది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అని కూడా మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అయితే చూసుకుంటే మనకి ఈ పోస్ట్ కి సంబంధించి మీకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ లకు మనం ఆన్లైన్ లో అప్లై చేయాలి, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, అదేవిధంగా ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కూడా లేదు. ఆ విషయం కూడా అయితే మీరు గుర్తుంచుకోండి. ఇక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి పోస్టులు అనేవి 13 పోస్టులు అయితే ఉన్నాయి. కాస్త ఎక్కువ పోస్టులు అనేవి చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇటువంటి పోస్టులు అనేవి మనకి 1-2 అయితే వస్తాయి. ఇప్పుడు చూసుకుంటే మనకి 13 పోస్టులు అయితే వచ్చాయి. అయితే చూసుకుంటే ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేయొచ్చు. మనకి ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే 17,588 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా బేసిక్ అలవెన్సెస్, బీడీఏ, హెచ్ఆర్ఏ కూడా కలుపుకుంటే ఈ శాలరీ అనేది దగ్గర దగ్గరగా మనకి 22,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. అది కూడా అయితే మనం గుర్తుంచుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బీకామ్, బీబీఏ, బిఏ, బీఎస్సీ డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఎవరైతే మామూలు క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 50% అనేది మార్క్స్ వచ్చి ఉండాలి, అంటే జనరల్ క్యాండిడేట్స్ కి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 45% అనేది మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అది కూడా మీరైతే గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటే మనకి మాక్సిమం 32 ఇయర్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఈ 3 ఇయర్స్ అప్లికేబుల్ అవుతుందని చెప్పి మనకి మెన్షన్ అయితే చేశారు. అది కూడా అయితే మనం చూసుకోవచ్చు. అయితే మనకి జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే మెయింటైనింగ్ ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్ బోత్ హార్డ్ అండ్ సాఫ్ట్ కాపీస్ ఫైల్ రిలేటెడ్ టు హెచ్ఆర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ అప్డేటింగ్ హెచ్ఆర్ఎస్ అసిస్టెంట్ విత్ ది డే ఆఫ్ డే ఆపరేటింగ్ ఆఫ్ హెచ్ఆర్ ఫంక్షన్స్ డ్యూటీస్ ప్రొవైడింగ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాన్ఫిడెన్షియల్ హ్యాండింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హెచ్ఆర్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లీవ్ రూల్స్ అండ్ అటెండెన్స్ రికార్డ్స్ ఎక్సెట్రా. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఇందులో మనకి జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే అయితే చూసుకుంటే మనకి ఇందులో జాబ్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి, అదేవిధంగా అటెండెన్స్ రికార్డ్స్, హెచ్ఆర్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ కి కాన్ఫిడెన్షియల్ సర్టిఫికేట్స్ అనేవి ప్రిపేర్ చేస్తుండాలి. మనకి కంప్యూటర్ మీద ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది, మనం ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆ విషయం కూడా అయితే మీరు గుర్తుంచుకోవచ్చు. అయితే మనకి చూసుకుంటే ఇక్కడ బెనిఫిట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బెనిఫిట్స్ ఏంటంటే మనకి చూసుకుంటే లీవ్స్ అనేవి ఎన్ని మెన్షన్ చేస్తారు, అదేవిధంగా హెచ్ఆర్ఈ ఎలా ఉంటుంది, బీడీ ఎలా ఉంటుంది, ఇవి ఎలా పెరుగుతాయో కూడా మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అవి కూడా మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకుంటే జనరల్ కండిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కి సంబంధించిన ఏదైతే ఉందో అది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇవన్నీ కూడా మనకి అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చిన విధంగానే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అవ్వకూడదని చెప్పి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మెడికల్ స్టాండర్డ్ కి సంబంధించి కూడా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు మనకి ఆన్లైన్ లో అయితే అప్లై చేయాలి. మనకి ఆన్లైన్ వెబ్సైట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనం వెబ్సైట్ అయితే చూసుకుంటే కెరీర్స్ ఐటీఐ ప్రైవేట్ లిమిటెడ్ .indian.com అయితే చూసుకుంటే మనం ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. ఈ అడ్వర్టైజ్మెంట్ అంటే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది 22/8/2018 రావడం జరిగింది. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి దగ్గర దగ్గరగా 2 రోజులు అయితే కంప్లీట్ అవుతుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మనకి ఇంకా కొంచెం టైం అయితే ఉంది. ఈ పోస్టులకు మనం ఆన్లైన్ లో అయితే అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఈ పోస్టులకి అందరినీ అయితే సెలెక్ట్ చేయరు, అప్లై చేసిన వాళ్ళు కొంతమందిని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు, షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అనేది లేదు. ఇంకా దగ్గర దగ్గరగా మనకి 25,000 రూపాయల శాలరీతో ఇటువంటి మంచి జాబ్ నోటిఫికేషన్స్ మళ్ళీ మళ్ళీ రావడం అంటే చాలా కష్టం. అది కూడా చూసుకుంటే ఈ పోస్టులకు మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పోస్టులకు మీరు అప్లై చేయడానికి 100% అయితే ట్రై చేయండి.
మీరు అప్లై చేయలేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ అయినట్టు ఉంటుంది. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పీడిఎఫ్, దానితో పాటు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అప్లై చేయడానికి, ఆ వెబ్సైట్ లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు.